ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ మేము చాలా టైం ఇన్వెస్ట్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం మేము ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయిపోయాం. దీన్నే అవకాశంగా తీసుకొని చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. ఒక క్వాలిఫైడ్ ఇంజనీర్ కూడా ఇది వర్క్ అవ్వదు అని అయితే కామెంట్ పెట్టడం జరిగింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. కాబట్టి వాళ్ళ కోసం అండ్ ఆ సివిల్ ఇంజనీర్ కామెంట్ ని యాజ్ ఎ ఛాలెంజ్ లాగా తీసుకొని అసలు ఈ ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ ఎలా సక్సెస్ కాదో చూద్దాం. నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గాయస్, మనం రీసెంట్ గా ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ ని ఒక డ్రమ్ ని యూజ్ చేసి తయారు చేశాం. బట్ ఆ వీడియోలో గాయస్ మేమైతే ఎక్స్పెరిమెంట్ ని చేద్దాం అనుకున్నాము. డ్రమ్ క్వాలిటీ వచ్చేసి చాలా లో ఉండడం వల్ల ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫెయిల్ అయితే కావడం జరిగింది. అయినా సరే మీలో చాలా మంది చాలా నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అయితే చూపెట్టారు. ఆ వీడియో పైన ఆల్మోస్ట్ 2 లక్ ప్లస్ వ్యూస్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా 9000 ప్లస్ లైక్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయినా సరే ఇన్ని లైక్స్ వచ్చాయి, అంతేకాకుండా ఇంత ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్పేసి చాలామంది ఏమని కామెంట్ చేశారంటే ఇది వచ్చేసి వర్క్ కాదు, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, మా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్లు చేశారు. వాళ్ళందరికీ యాజ్ ఏ రిప్లై లాగా ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ని ఆ రోజు డ్రమ్తో ట్రై చేశాం కదా, బట్ ఈరోజు ఈ వాటర్ క్యాన్తో, జస్ట్ ఈ 140 రూపీస్ వాటర్ క్యాన్తో మేమైతే తయారు చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గాయస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కాదు అని అన్నారో వాళ్ళకు యాజ్ ఏ ఎగ్జాంపుల్ లాగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ వీడియోలో ఈ వాటర్ క్యాన్ని యూజ్ చేసి మనం ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ని అయితే తయారు చేసేద్దాం. ఆ రోజు ఆ ఎక్స్పెరిమెంట్లో డ్రమ్తో పాటుగా ఏ అయితే ఐటమ్స్ని యూజ్ చేశామో సేమ్ టు సేమ్ అవే ఐటమ్స్ని ఈ వీడియోలో కూడా మనమైతే యూజ్ చేయబోతున్నాం. బట్ చేంజ్ అయిందల్లా ఒక్కటే, అది వచ్చేసి వాటర్ క్యాన్ అన్నమాట. దాంట్లో అది వచ్చేసి మనకు వాక్యూమ్ని క్రియేట్ చేయలేకపోయింది. ఏదో ఒక చోటు నుండి ఆటోమేటిక్గా ఎయిర్ వచ్చేసి లీక్ అయితే కావడం జరిగింది. బట్ దీన్ని కనుక మనం క్లోజ్ చేసినట్లయితే మనకు ఈ వాటర్ క్యాన్లో నుంచి బయటకు ఎయిర్ వెళ్ళే ఛాన్సే ఉండదు. కాబట్టి దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. సేమ్ టు సేమ్ ముందు ఒక హోల్ని చేస్తున్నాం, ఆ తర్వాత కింది సైడ్ బాటంలో ఒక హోల్ని అయితే వేస్తున్నాం, ఆ తర్వాత పైప్లని ఫిక్స్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా మనం నిన్న వెనకాల చూడొచ్చు ఎన్ని వాటర్ ఉన్నాయో, ఈ వాటర్లో నుండి కొద్ది వాటర్ని అయితే మనం అయితే బయటకు తీద్దాం. ఫస్ట్ ఈ వాటర్ క్యాన్కి హోల్స్ని వేస్తున్నాం. సో గాయస్, మీరు డ్రమ్తో మనం ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ని తయారు చేసినప్పుడు సెటప్ని చూసారు కదా, సేమ్ టు సేమ్ అదే విధంగా మేమైతే దీన్ని కూడా తయారు చేసేసాం. ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే ఈ వాటర్ క్యాన్ నుండి వాటర్ బయటకు రావడం కోసం ఈ విధంగా ఒక పంప్ని అయితే సెటప్ చేసాం. మీరు చూడొచ్చు దీనికి గేట్ వాల్ అయితే పెట్టడం జరిగింది, వాటర్ని ఆఫ్ చేయడం కోసం, ఆన్ చేయడం కోసం. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు ఏదైతే పైప్ని ఇక్కడ మేము ఎంసీల్తో అతకబెట్టామో ఈ పైప్ వచ్చేసి మనకు వెనకాల మీరు చూస్తున్న వాగులో నుంచి వాటర్ని బయటకు తీయడానికి అయితే పనిచేస్తుంది అన్నమాట. సో ఇంత లెంత్ పైప్ని అయితే మేము యూజ్ చేస్తున్నాం, వాటర్ ఇక్కడనే తక్కువ లోతులోనే ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో వాక్యూమ్ వచ్చేసి ప్రాపర్గా క్రియేట్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే ఎయిర్ బయటికి వెళ్ళే మార్గం ఒక్కటే ఉందన్నమాట ఈ దీనికి, అది కూడా చిన్నగా ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఈ క్యాప్ కింద ఈ విధంగా ఒక కవర్ని పెట్టేసి కంప్లీట్లీ దీన్ని అయితే క్లోజ్ చేయవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని లోపల డ్రమ్లో ఏ విధంగా అయితే వాటర్ని నింపామో సేమ్ టు సేమ్ అదే విధంగా దీంట్లో వాటర్ని అయితే నింపుదాం. ఆ తర్వాత ఈ కవర్ని పెట్టేసి కంప్లీట్లీ దీన్ని క్లోజ్ అయితే చేసేద్దాం. అండ్ నెక్స్ట్ చూద్దాం వాటర్ బయటకు వస్తాయా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఈ వాటర్ క్యాన్లో వాటర్ని అయితే నింపుతాను. ఓయ్, సో ఇప్పుడైతే గాయస్ దీంట్లో వాక్యూమ్ క్రియేట్ కావాలి కాబట్టి ఫస్ట్ దీన్ని ఈ కవర్తో క్లోజ్ అయితే వేస్తున్నా. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ బ్యాక్ సైడ్ ఏదైతే పైప్ మనం యూజ్ చేస్తున్నామో ఈ పైప్ని అయితే వాటర్లో వేసేద్దాం. నెక్స్ట్ దీన్ని ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాటర్ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో పైప్ వచ్చేసి దీని లోపల ఎయిర్ ఉండడం వల్ల వాటర్లో మునగడం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక రాయిని అయితే టేప్తో అటాచ్ చేసేద్దాం, ఆ తర్వాత వాటర్లో వేద్దాం.
సో ఇప్పుడు వెయిట్ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం వాటర్లో వేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది ఎంత లోతు అయితే వెళ్తుందో మ్యాక్స్ అంత లోతు అయితే వెళ్తుంది. సో 1, 2, 3 ఓకే, పైప్ వచ్చేసి మ్యాక్సిమం లోపలికి అయితే వెళ్ళింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్ని కనుక ఆన్ చేసినట్లయితే యాజ్ పర్ ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ మనకు లోపల ఉన్న వాటర్ అయితే బయటకు రావాలి. సో ఇప్పుడు దీని అయితే ఆన్ చేస్తున్నా. సో మనలు మొత్తం ఎంత ఎక్సైటెడ్గా కూతురో మీరు చూడవచ్చు వాటర్ వస్తాయా లేదా అని. సో ఇప్పుడు ఆన్ చేద్దాం, 1, 2, 3 ఎదురు. వాటర్ వచ్చేసి బయటకు అయితే వస్తున్నాయి అండ్ ఎయిర్ వచ్చేసి ఇక్కడ నుంచే లోపలికి వెళ్తున్నట్టున్నది. ఇలాకైనా ఎయిర్ లీక్ అవుతుంది. మీరు ఇక్కడ పైప్ని చూడవచ్చు, లోపల నుంచి అయితే మనకు వాటర్ వచ్చేసి క్యాన్లోకి రిటర్న్ వస్తలేవు, బట్ దీంట్లో నుంచే ఎయిర్ వచ్చేసి లోపలికి వెళ్తుంది అనమాట. నాకు తెలిసి ఇక్కడ ఎంసీలు ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడ వచ్చేసి కొద్దిగా లీకేజ్ ఉన్నట్టున్నది. నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో మొన్నటిసారి ఎలా అయితే జరిగిందో సేమ్ టు సేమ్ అలాగే ఈసారి కూడా అయిందనమాట. వాటర్ వచ్చేసి లోపల నుంచి బయటకైతే వస్తలేదు. నాకు తెలిసి ఇక్కడ ఏదో లీక్ ఉన్నట్టున్నది. ఇంకోసారి మన క్యాన్లో అయితే నీళ్లు పోస్తారు, ఆ తర్వాత మనం ఎంసీల్ని మళ్ళీ ప్రాపర్గా ఫిక్స్ చేద్దాం ఫ్రంట్ సైడ్లో. బైక్ మోటార్లో ఏదైతే టెక్నిక్ని యూజ్ చేసినామో సేమ్ టు సేమ్ అలాగే ఈ పైప్లో అయితే వాటర్ని నింపుతున్నాము. నెక్స్ట్ వాటర్లో వేసి మన క్యాన్ అయితే ఆన్ చేద్దాం అండ్ అప్పుడు చూద్దాం వాటర్ బయటకు వస్తాయా లేదా అని చెప్పేసి. సో పైప్ వచ్చేసి వాటర్లోకి వెళ్ళిపోయింది. ట్యాప్ని అయితే ఆన్ చేస్తున్నాం, మీరు చూడవచ్చు ట్యాప్ని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా లోపల వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ప్రీవియస్ లాగానే ఈసారి కూడా కొద్దిగా బుడగలు అయితే వస్తున్నాయి. గాయ్స్ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్లీ మనం ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్న ఏదైతే టెక్నిక్ ఉందో ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ టెక్నిక్ అది వచ్చేసి సక్సెస్ అయింది అండ్ దీంట్లో నుంచి వాటర్ వచ్చేసి లోపలైతే పడుతున్నాయి. సో ఎవరెవరైతే ఇది సక్సెస్ కాదు కాదు అని కామెంట్ చేసిరో చూడండి సక్సెస్ చేసి అయితే చూపించినా మన ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది. ఇక్కడ క్యాన్లో నుంచి బయటకు వాటర్ పోతున్నాయి కదా, ఈ పైప్ని మీరు చూడొచ్చు క్యాన్లో నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడనైతే వాటర్లోకి అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు డైరెక్ట్గా దీంట్లో నుంచి వాటర్ మనకి క్యాన్లోకి వస్తున్నాయి, క్యాన్లో నుంచి బయటకు అయితే రావడం జరుగుతుంది. ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ టెక్నిక్ ఏదైతే ఉందో గాయస్ అది 100% వర్క్ అవుతుంది. సో మీరు లైవ్లో చూడవచ్చు ఎట్లా అనిపిస్తుంది. ఆ రోజు ఎండలో దమ్ము దమ్ము అయింది కానీ ఈ రోజు మాత్రం మస్తు అనిపిస్తుంది, ఆరామ్స్ అయిపోయింది. సో ఫైనల్లీ గైస్ ఇది ఫ్రీ ఎనర్జీ వాటర్ పంప్ టెక్నిక్. ఐ హోప్ మీలో ప్రతి ఒక్కరికి నచ్చింది అండ్ యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. సో మీకు కనుక గైస్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి క్రేజీ క్రేజీ ఎక్స్పెరిమెంట్లు అయితే ఇంకా ముందు ముందు రాబోతున్నాయి అన్నమాట. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.